నయోగి ప్రేక్షకులకు స్వాగతం ఈ ఆచమనం అనేది ఎలా చేయాలో చెప్పుకున్నాం ఈ ఆచమనం అనేది కొన్ని రకాలుగా చెప్పబడింది ఒకటి శ్రౌతం రెండు స్మార్తం మూడవది పౌరాణికం అని ఈ ఆచమనం అనేది మూడు రకాలుగా చెప్పబడింది శ్రౌతం అంటే ఏమిటంటే దేవ్యాదై త్రిభి పీత్వా అంటే గాయత్రి మూడు పాదత్ మూడు పాదాలతోటి మనం ఆచమనం చేస్తాం దీన్ని శ్రౌతాచమనం అని అన్నారు బ్రహ్మయజ్ఞేతు వైకు శృతే శ్రుతేరాచమనం అనడం వల్ల శృతి అంటే వేదం లోపల ఏదైతే చెప్పబడిందో అది బ్రహ్మయజ్ఞాదులకు గాయత్రి జపానికి కూడా దీనివల్ల ఏదైతే చేస్తామో దాన్ని శ్రౌత ఆచమనం అని అంటారు శ్రౌత ఆచమనంలో ఉన్న విశేషం అది శ్రౌత అనడంలోనే తెలుస్తోంది శృతి సంబంధమైనది అని శృతి సంబంధమైనదే శ్రౌతం శృతి అంటే వేదం వేద సంబంధం వేదంలో ఏదైతే చెప్పబడిందో దానికి సంబంధించినటువంటి ఆచమనం ఏదైతే ఉందో అది శ్రౌత ఆచమనంగా చెప్పబడుతోంది మరి రెండవది స్మార్తం స్మార్తం అంటే ఏమిటంటే ఆపస్తంభాది సూత్రాలున్నాయి వాటిలో వాటిలో ఏదైతే చెప్పబడిందో దాన్ని స్మార్త ఆచమనం అని అంటారు సంధ్యాయా కర్మకాలే చ స్మృత్యేరాచమనం భవేతు సంధ్యాకాలంలోను మొదలైనటువంటి యొక్క కర్మ చేసేటటువంటి సందర్భం లోపల స్మృత్యాచమనం చేస్తాం దాన్ని స్మృతి అంటే ఏదైతే మరి సూత్రముల్లో బోధాయన మొదలైనటువంటి ఆపస్తంభ సూత్రాలు ఉన్నాయి చాలామంది ఎక్కువగా మరి ఋగ్వేదులందరూ ఆశ్వరాయన సూత్ర సూత్ర సూత్రానికి సంబంధించిన వాళ్ళు అవుతారు మరి సాధారణంగా ఎదుర్వేద సంబంధమైన వాళ్ళంతా ఆపస్తంభ సూత్రీకులు అవుతారు అందుకని ఆపస్తంభ సూత్రమానండి అటు ఆశ్వరాయన సూత్రం ఏదైనా సరే ముఖ్యంగా ఇక్కడ ఆపస్తంభ సూత్రీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఈ ఇక్కడ ఈ స్మార్త ఆచమనం చేయడం అనేది విధిగా చెప్పబడుతోంది అందుకని ఇంకా సంధ్యాంగ స్మార్త కర్మాంగం శ్రీరాచమేత్ శ్రీ ఆచమేత్ త్రీ అంటే మూడు రకాలుగా ఆచమనం చేయవలసింది అని చెప్తున్నారు ఇంకా పౌరాణికం అంటే ఒకటి పురాణ అని పౌరాణికం అంటే కేశవాయ స్వాహ మొదలైనటువంటి నామాలతోటి ఇరవై నాలుగు మా నామాలు ఉన్నాయి వాటితోటి ఏదైతే చేస్తామో అటువంటిది పౌరాణిక ఆచమనం అని అన్నారు శౌచాంతే తథా పానే స్పృష్ట స్పృష్టే కర్మణి అని అనడం వలన శౌచాదుడికి కూడా ఇది ఒక రకంగా అంగంగా చెప్పబడింది అంటే దానికి ఒక భాగంగా చెప్పబడింది సాధారణంగా కేశవాయ స్వాహ అంటూ మొదలు పెడతాం స్వాహ అనడంతో మొత్తం అది ఇరవై నాలుగు నామాలు ఈ నామాలు కేశవాది నామాల్లో చెప్పుకోవడం ఆచమనం చేసేటటువంటి పరిస్థితి అయితే పురుషులకు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని సాధారణంగా చేయిస్తారు అయితే కొంతమంది అది తెలిసానండి తెలియకనండి కొంతమంది స్త్రీలకు కూడా కేశవాయు స్వాహ అని చెప్తారు కాదు కేశవాయనమ అని వాడికి చెప్పాలి అందుకని స్త్రీలకి కేశవాయనమహ అని చెప్పాలి పురుషులకి మాత్రం కేశవాయ స్వాహ అని చెప్పాలి అయితే మరి శైవ సంప్రదాయజ్ఞులు ఉన్నారు శైవ సంప్రదాయాన్ని ఆచరించేటటువంటి కొంతమంది తప్పకుండా వాళ్ళకి మళ్ళీ ఇరవై నామాలు ఇరవై నాలుగు నామాలు చెప్పబడింది శాస్త్రంలో వాళ్ళు శంభవే స్వాహ అని మొదలు పెడతారు వాళ్ళకి ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి ఎవరైతే మరి ఆరాధ్యాది కుటుంబాల లోపల ఎవరైతే శైవ సంప్రదాయాన్ని అనుశ్రయించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు శంభవే స్వాహ అని చెప్తారే తప్ప వీళ్ళు కేశవాయ స్వాహ అని వాళ్ళు చెప్పరు అది వాళ్ళకి ఆచారం కాబట్టి ఇందులో ఉన్నటువంటిది ఏమిటైనా సరే ముందు ఏమిటి ఈ నామాల్లో చెప్పడం ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి ఆ నామాల్లో చెప్పవలసినటువంటి అగత్యం ఏమిటి అంటే ఇంతకీ ఏమీ లేదు మనము చేసేటటువంటి ఆచనం ఆచమనంతో భగవంతుని ఒక్కసారిగా స్మరించుకోవడం ఇది ఇందులో ఉన్న అంతరార్థం మరొకటి ఏం లేదు దీనిలో ఉన్నటువంటి ఒక రహస్యం ఏదో ఎక్కడో ఉన్నటువంటి చిదంబర ఏం కాదు ఇది ఎవరైనా సరే ఆచమనం చేసేటప్పుడు ఒక్కసారిగా భగవంతుని స్మరించుకుంటాం ఆ స్మరించుకోవడానికి ఉన్నటువంటి ఒక చిన్న ఏర్పాటు ఇది ఈ విధంగా ఎందుకు చేయాలి దీనివల్ల ఏమిటి అంటే దేవుని స్మరించడం వల్ల మనలో ఒక భక్తిభావం కలుగుతుంది అంతేకాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి ఒక చక్కని ఆనందం మనలో కలుగుతుంది మన మనస్సు నిర్మలంగా చక్కగా నిశ్చలంగా అవుతుంది ఇవన్నీ కూడా ఎప్పుడైతే కేశవాయ స్వాహ మొదలైనటువంటి నామాలు చెప్పడం వల్ల దాంతో మనం చేసే చేయబోయేటటువంటి కార్యక్రమం చాలా సుఖంగా హాయిగా నడుస్తుంది అది వారి మనకు ఒక నమ్మకం ఎప్పుడైతే మనం కార్యక్రమాన్ని ఆరంభించేటప్పుడు ఈ రకంగా భగవన్నామ నామస్మరణతో ప్రారంభిస్తామో ఆ కార్యక్రమం ఎటువంటి విగ్రహాలు లేకుండా చాలా హాయిగా గడిచిపోతుంది అది ముఖ్యమైన దృష్టిది అంతేకాకుండా దీనిలో ఏమిటంటే మన యొక్క దృష్టి అంతా కూడా ఆ కార్యక్రమం మీదనే కేంద్రీకృతమై ఉంటుంది ఉండి అది సఫలీకృతమవుతుంది శారీరకంగా మానసికంగా మౌ మౌఖికంగా అంటే నోటి ద్వారా చేసేటటువంటి యొక్క పాపాలన్నీ కూడా సర్వం నాశనం అయిపోతాయి అందుకని ఈ రకంగా చేయడం వల్ల చాలా విశేషమని చెప్పుకొని వచ్చారు కేశవా కేశవాద్య పౌరాణ నామభి ఆచామేత్ అని అసర్వణ కారిక వలన కేశవాయ స్వాహ అని ఆచమనం చేయడం వలన ఏం జరుగుతుందంటే స్థూల స్థూల సంబంధమైనటువంటి దేహశుద్ధి జరుగుతుంది చూడండి కేశవాయ స్వాహ ఇవన్నీ నామాలు చెప్పడం వల్ల పైన ఉండేటటువంటి ఇది దేహం ఈ స్థూలదేహం అనేటటువంటిది ఈ కేశవాయ స్వాహ అనడంతో స్థూలమైన దేహం చాలా చక్కగా పవిత్రమవుతుంది అలాగనే నారాయణ స్వాహ అనడంలో మనలో ఉండినటువంటి సూక్ష్మదేహం చక్కగా పరిశుద్ధమవుతుంది అలాగనే మరి ఇంకో సంగతి ఏమిటంటే ఇంకా ఇంకో మరొకటి మాధవాయు స్వాహ మూడవది ఉన్నది మాధవాయు స్వాహ అనడంతో మనలో మరొక పొర ఉన్నది అది ఏమిటయ్యా కారణ దేహం అది చాలా చక్కగా శుద్ధి అవుతుంది అంటే మనలో పైకి మన ఈ మూడు నామాల వలన మనలో ఉన్నటువంటి పైకి కనిపించేటటువంటి స్థూలదేహం దాని లోపల ఉండినటువంటి సూక్ష్మదేహం దాని లోపల ఉన్నటువంటి కారణదేహం మూడు కూడా పవిత్రమ అవడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు ఊరికే చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటండి అంతేకాదు ఏమిటయ్యా అంటే మానవుని యొక్క శరీరంలో ఒక విద్యుత్ ప్రవహిస్తుంటుంది శరీరంలో ఒక కరెంటు మనకు తెలియదు ఇది నిజంగా కరెంటు లేకపోతే ఒక్కొక్క వ్యక్తిని ముట్టుకుంటే వెంటనే వేడెక్కినట్టుగా అనిపిస్తుంది కరెంటు ప్రతి మానవుల్లోనూ కూడా కరెంటు ఉంటుంది అంటే విద్యుత్ శక్తి ఉంటుంది ఎప్పుడైతే గోకర్ణాకారంతో అంటే ఆవు చెవిలాగా ఇలాగ మడిచి ఎప్పుడైతే మనం ఒక్కసారిగా అందులో మినపగింజ మునగనంత వరకు ఉండేటటువంటి నీటిని మనం తీసుకుంటామో చేత్తోటి ఏమవుతుందంటే ఆ తీసుకునేటటువంటి జ్వరం అనేది విద్యుత్తును తీసుకుంటుంది ఆచమనం చేయడంతో మన నోటి ద్వారా ప్రవేశిస్తుంది ప్రవేశించి మన నరాల్ని స్నాయువుల్ని లోపల ఉన్నటువంటి వాటన్నిటిని ఉత్తేజపరుస్తుంది అంతేకాకుండా కేశవాయస్వాహ అనడంతో కుత్తుక అలాగనే నారాయణ స్వాహ అనడంతో నాడుక స్వాహ అనడంతో గ్రంథులు ఉత్తేజితం అవుతాయి చూడండి ఎంత విశేషం అంటే ఒక ఒక ఆధ్యాత్మికమైన దృష్టితోటి కూడా పెద్దలు చెప్పారే తప్ప ఊరికే మరి ఊరికే కేశవాయ స్వాహ అని తీర్థం తీసుకోవడం దృష్టి కాదు ఇక్కడ ఇందులో ఒక ఆధ్యాత్మికమైన దృష్టి రెండవది ఒక చాలా ఆరోగ్యప్రదమైనటువంటి ఒక దృష్టి కూడా ఇందులో మనకు కనిపిస్తుంది మనలో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అంటే ఒక రకంగా ఎక్సర్సైజ్ ఒక వ్యాయామం జరిగినట్టు అవుతుంది మనకి తెలియకుండానే ఇలా మూడు సార్లు నీళ్ళు తీసుకోవడంతో ఒక రకమైన వ్యాయామం జరుగుతుంది ఇంకా తరువాత మనం తీసుకున్నటువంటి ఒక జలం గొంతు నుండి లోపలికి ప్రవహిస్తుంది గొంతు నుంచి ఎప్పుడైతే లోపలికి స్రవిస్తుందో ఈ గొంతులో ఏమైనా గరగర మొదలైనటువంటివన్నీ లేకుండా శుభ్రంగా సాఫీ చేసేస్తుంది గొంతు తరువాత దాంతో మాట స్పష్టంగా సులభంగా ఏర్పడుతుంది ఇంకా అంతేకాకుండా ఇంకోటి ఏమిటయ్యా అంటే మరి ఇంకో సంగతి దీనిలో గమనించుకున్నట్టయితే అరచేతిలో ఉన్నటువంటి ఎలక్ట్రో పవర్ అని ఉంటుంది అరచేతిలో ఉన్నటువంటి ఎలక్ట్రో పవర్ అనేటటువంటిది నీరు పీల్చుకొని దాన్ని త్రాగినప్పుడు ఇంకా అది జీర్ణకోశాన్ని చేరుతుంది ముందు జీర్ణకోశాన్ని చేరుతుంది అక్కడి నుంచి గోడల్లో ప్రవహించేటటువంటి విద్యుత్తు పాటుగా కల కలుస్తుంది అది కలిసి శరీరమంతా ఒకే రకమైనటువంటి విద్యుత్తుని ప్రవహించేటట్టుగా చేస్తుంది ఇంతకంటే విశేషమేం చెప్తా అని చెప్పండి శరీరం అంతా ఒకే రకమైన విద్యుత్తు ప్రవహించడం ఎప్పుడైతే జరుగుతుందో దాంతో ఏమిటి ఒక నూతనమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది ఒక క్రొత్తమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది శరీరంలో ఎప్పుడు ఒక ఆనందం కలుగుతుంది దీనివల్ల మనం చేసే కార్యక్రమం అనండి ఇతరత్ర అయినటువంటి విషయాల్లో కానివ్వండి మనకి చాలా ఒక శక్తి ఏదో చేరినట్టుగా మనకి అనిపిస్తుంది అందుకని హర్ష సంప్రదాయంలో చెప్పినటువంటి ఒక విశేషమైన ఒక చక్కని కార్యక్రమమే ఈ ఆచమన కార్యక్రమం దీనివల్ల పుణ్యం కలుగుతుంది అనే మాటకు చెప్పినట్టయితే ఎవరైతే పురాణ ఆచమనం చేస్తారో అటువంటి వాడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అవుతాడు సాక్షాత్తు నారాయణుడే అంటే విష్ణుమూర్తితో సమానమైనటువంటి వాడు అవుతాడు ఈ ఆచమనం వల్ల సంధ్యాంతేచ అని చెప్పడం వల్ల సంధ్యా అనంతరం కూడా ఈ ఆచమనం చేయవలసిన అగత్యం ఉంటుంది ఇది శిష్టమైనటువంటి ఆచారం శిష్టి చెప్పినటువంటి ఆచారం ఇది అలాగే స్మార్థాచమనం ఇంకా మూడవది కనుక గమనించినట్టయితే స్మార్థాచమనం ఆచమనం లేనటువంటి క్రియలు వ్యర్థమవుతాయి కాబట్టి కర్మాల లోపల మొదలైనటువంటి కర్మ మొదలైనటువంటి చేసేటటువంటి సందర్భంలో సంకల్ప పూర్వంగా సంకల్పం చెప్పుకుంటాం సంకల్పం అంటే ఏమిటి మన పేరేమిటి మన మనం ఏ ప్రదేశంలో ఉన్నాము మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అవన్నీ కూడా చెప్పుకోవడమే సంకల్పం సంకల్పం చెప్పకుండా కనుక ఏదైనా కార్యక్రమం చేస్తే మన పేరు మనం చెప్పుకోకుండా మనం ఎవరు ఏదో మనం అనామకంగా వెడిపోయినట్టు అయిపోతుంది భగవంతుడి దగ్గర అయ్యా నేను ఫలానా నా గోత్రం ఇది నేను చేస్తున్న కార్యక్రమం ఇది ఇవాళ తిథివారి నక్షత్రాలు ఇవి అని చెప్పుకోవడమే సంకల్పం దాని లోపల చక్కగా మనకు ఆరోగ్యం కావాలని మరొకటి మరొకటి కూడా మనం ఆ సంకల్పంలో చెప్పుకుంటాం ఇవన్నీ చెప్పుకోవడం అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఆచ మనం చేయకుండా చెయ్యరు ముందు ఆచమనం చేసి అప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కానీ దానివల్ల ఏమవుతుందయ్యా అంటే మరి ఒక రకంగా చెప్పినట్టయితే వ్యర్థం కాకుండా మన కార్యక్రమాలు కొనసాగుతాయి పరిశుద్ధమైనటువంటి అంటే పవిత్రమైనటువంటి జలాన్ని శుభ్రమైన జలాన్ని మూడుసార్లు త్రాగాలి ప్రథమపానం చేత అంటే ఒక్కసారి ఒక్కసారి త్రాగటం వలన ఋగ్వేదం చాలా చక్కగా అవుతుంది చక్కగా అది సంతృప్తి పొందుతుంది రెండవసారి ఆచమనం చేయడం వలన ఎదురు వేదం సంతృప్తి పొందుతుంది మూడవసారి ఆచమనం చేయడం వలన ఏం జరుగుతుందంటే సామవేదం అంటే మూడు వేదాలు కూడా మూడు ఆచమనాలతో సంతృప్తి పొందుతాయి ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప మహోత్తమైనటువంటి విషయం కుడి చేతితోటి ముఖ్యంగా ఎడమ చేతితో జలం ఉంచాలి కుడి చేతితోటి చక్కగా ఎడమ చేతిలో ఉన్నటువంటి యొక్క ఎడమ చేతిలో జలం ఉంచాలి దీనివల్ల ఏం జరుగుతుందంటే పితృప్రీతి కలుగుతుంది చూడండి ఎక్కడెక్కడ చెప్పుకొని వచ్చారో కుడి చేతితోటి ఎడమ చేతిలో కనుక నీరు గనక ఉంచినట్టయితే పితృదేవతలు ఆనందిస్తారు అలాగనే రెండు చేతులు కలిపి తుడుచుకోవాలి తుడుచుకోవడం వల్ల ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ కూడా తృప్తి పొందుతాయి ముఖాన్ని రెండుసార్లు తుడుచుకోవాలి ఈ ఇరవై నాలుగు నామాల్లో చేసేటటువంటి యొక్క క్రమంలో వస్తాయి అటువంటప్పుడు దానివల్ల ఏం జరుగుతుందంటే ముఖాన్ని రెండుసార్లు తుడుచుకుంటడం వల్ల మొదటి యొక్క మార్జం అంటే తుడుచుకోవడం వలన అసర్వవేదం వేదం సంతృప్తి పొందుతుంది రెండవసారి చేయడం వలన షడంగాలు అనగా వేదానికి సంబంధించిన షడంగాలు ఏవైతే ఉన్నాయో వ్యాకరణాదులన్నీ కూడా అవి సంతృప్తి పొందుతాయి రెండు పాదాల్లోనూ కూడా క్రమంగా రెండు పాదాలు ఉన్నాయి వాటి మీద నీళ్లు చల్లుకుంటాం నీళ్లు చల్లుకోవడం వలన వరుసగా విష్ణుదేవుడు అలాగనే అగ్నిదేవుడు సంతృప్తి పొందుతారు నాలుగు అంగుళులు అనగా నాలుగు వేళ్ళు వీటి చేత పెదవులను ముట్టుకుంటాం దానివల్ల ఏమవుతుందంటే సరస్వతీదేవి సంతృప్తి చెందుతుంది ఇంకా అంగుష్ఠ తర్జనుడు అంగుష్ఠం అంటే బటను వేరు తర్జనం అంటే చూపుడు వేరు ఈ రెండిటితోటి రంధ్రాలను ముట్టుకుంటాం దీనివల్ల వాయువు సంతసిస్తుంది ఇంకా అంగుష్ఠ మధ్యమ వేరు ఈ రెండిటితోటి కనుక చేసినట్టయితే వాటి నేత్రాలు ముట్టుకోవడం జరుగుతుంది దానివల్ల సూర్యుడు చంద్రుడు ఎందుకంటే సూర్య చంద్రుడు మన నేత్రములు అందుకని అవి సంతృప్తి జరుగుతుంది అంగుష్ఠ అనామిక అనామిక అంటే దీనికి అంటే ఉంగరం వేరంట మామూలుగా ఈ రెండింటితోటి చెవుల్ని తాకాలి తాకినట్టయితే ఆకాశం తృప్తి చెందుతుంది అంగుష్ట కనిష్టములు కనిష్టము అంటే చిన్న చిరుచిగని వేరు అంటారు ఈ రెండిటితోటి నాభిని తాకినట్టయితే మరి పృథివి పృథివీ తత్వం నాభి అది సంతర్శించడం జరుగుతుంది అరచేతితోటి కనుక హృదయాన్ని తాకినట్టయితే పంచప్రాణాలు కూడా తృప్తి చెందడం జరుగుతుంది అంగుళలు అన్నీ అన్ని వేళతోటి కలిపి రెండు బాహువుల్ని కూడా ఒక్కసారి గనక త్రాకినట్టయితే అశ్విని దేవతలు సంతృప్తి చెందుతారు వాటితో శిరస్సులాగా మళ్ళీ శిరస్సుని తాకినట్టయితే పరబ్రహ్మమైనటువంటిది సంతోషించడం జరుగుతుంది ఈ రకంగా మన చేతి యొక్క వేళ్లతోటి మన మొత్తం శరీరంలో ఉన్నటువంటి అంగములు త్రాకటం వల్ల ఇతర మరి బ్రహ్మాది దేవతలే కాకుండా సరస్వతి మొదలైనటువంటి వాటివే కాకుండా మొత్తం అన్నిటినీ కూడా సంతృప్తిపరిచినటువంటి వాళ్ళం అవుతాం అంటే ఇది ఒక రకమైన చూడబోయినట్టయితే ఏమనుకోవాలంటే దీనిలో ఒక చక్కనైనటువంటి క్రమం ఉన్నది క్రమానికి తగ్గట్టుగా ఒక భగవంతునికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కూడా ఇందులో ఉన్నది ఆచమనం అనేటటువంటిది విశేషమైనటువంటి కర్మలలో చేయడం జరుగుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది శ్రేయస్సు అంటే శుభం కలుగుతుంది మనకి శ్రేయస్సు కలుగుతుంది పరిశుద్ధి అంటే మనకి లోపల ఒక రకమైన శుభ్రమైనటువంటిది శుచి అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది ఇంకా శ్రౌచ ఆతమ శ్రౌచ ఆచమనం శ్రౌచ ఆచమనం ఏమిటా అంటే స్వాహ స్వాహ అనేటటువంటి ఇవి చివరిగా ఉండి గాయత్రి యొక్క మూడు పాదాలతోటి చేసేటటువంటిది ఆపోహిష్ట మయోభవ మొదలైనటువంటి యొక్క తొమ్మిది పాదాలతోటి ఏడు వ్యాహృతులు చేస్తూ మూడు గాయత్రి పాదాలు శిరోభాగాలు రెండు మొత్తం ఇరవై నాలుగింటిని కేశవాది నామాలకి జోడించి చేయడం జరుగుతుంది ఇవి ఎలా అయితే మనం చెప్తాము దానివల్ల ఏం జరుగుతుందంటే ఓమా పూజ్యో ఓమా పూజ్యోతి రసహ అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అని శిరోభ శిరో విభాగం గ్రహించాలి అలాగే గాయత్రి జపం సంకల్పించడానికి కూడా ఆచ మనం ఉపయోగిస్తాం గాయత్రి జపం చేసేటప్పుడు కూడా ముందుగా ఆచ మనం ఉపయోగిస్తాం బ్రహ్మతీర్థం చేత బ్రహ్మతీర్థం అంటే ఏమీ లేదు బ్రహ్మతీర్థం ఎక్కడయ్యా అంటే ఈ అరిచేతి లోపల ఉండినటువంటి మధ్య మధ్య గీత ఉన్నది మధ్య గీత యొక్క మొదటి భాగాన్ని బ్రహ్మ బ్రహ్మతీర్థం అంటారు ఇక్కడ పోసుకున్నటువంటి నీళ్ళని బ్రహ్మతీర్థం అంటారు అటువంటి దాన్ని అక్కడ చేతి మధ్య యొక్క రేఖ మొదటి యొక్క భాగం మధ్య రేఖ యొక్క మొదటి భాగం దాని లోపల ఇంకేమిటయ్యా అంటే ఆ బ్రహ్మతీర్థం చేతనే ఆచమనం చేయాలి అంటే ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మాత్రమే మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది తరువాత ఓం అనేటటువంటి అంటే ప్రణవం చేత ఆత్మ పరిచేతను చేయాలి ఇలా కనుక చేసినట్టయితే మరి చాలా విశేషముగా మంచి బ్రహ్మాండమైనటువంటి శక్తియుక్తులు మనకి కలుగుతాయని శాస్త్రం చెప్తున్నటువంటిది ఈ ఆచమనం చేసిన తర్వాత అంటే శ్రౌచ ఆచమనం చేసిన తర్వాత యజ్ఞోపవీతాన్ని ఎడవ భుజం పైన వేసుకొని శిఖను ధరించి అంటే ఇదంతా బ్రాహ్మణోత్తములకు ఉండినటువంటి ఒక విశేషమైన కార్యక్రమం అటువంటి శిఖను ధరించి వస్త్రం యథావిధిగా ధరించుకొని వాక్కును మనస్సును శరీరాన్ని కూడా నియమించుకొని ఆచమనం చేయాలి చేసినట్టయితే ఆయన చేసేటటువంటి యొక్క యజ్ఞాది కార్యక్రమాలు కానివ్వండి ఇతరత్ర అయినటువంటి జపతపాదులు కానివ్వండి చాలా చక్కగా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది రెండు చేతులను కూడా లేక కుడి చేతునైనా సరే మోకాళ్ళ మధ్యనే ఉంచుకోవాలి పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో తూర్పుగా కానివ్వండి ఉత్తరంగా కానివ్వండి కూర్చొని కుడి చేతిని గోకర్ణాకృతితోటి ఏర్పాటు చేసుకొని బ్రహ్మ తీర్థంతో మూడు సార్లు నీటిని స్వీకరించాలి రెండుసార్లు ముఖాన్ని చక్కగా తుడుచుకోవాలి చేతిలో నీరు మినపగింజ ఇందాక చెప్పుకున్నాం మాస మధ్యన మాత్రాస్తు అంటే మినపగింద ముడిగేంత మాత్రమే పేసుకొని దాన్ని స్వీకరించాలి త్రాగినటువంటి యొక్క జలం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఎవరు పవిత్రమవుతారో కూడా శాస్త్రంలో చెప్తున్నారు ఈ త్రాగినటువంటి యొక్క జలం ఆచనం ఆచమనం చేసేటప్పుడు హృదయం వరకు పోతే కానీ బ్రాహ్మడు పవిత్రుడు కాడట చూడండి హృదయం దాకా ఆయన యొక్క త్రాగినటువంటి నీరు పోవాలి పోతే అతను అతడు పవిత్రుడు అవుతాడు కంఠం వరకు చేరితే చాలు క్షత్రియుడు పవిత్రుడు అవుతాడు ఇంకా మరి త్రాగినంతనే వైశ్యుడు పవిత్రుడు అవుతాడు అలా కాదుట జలము చేత పెదవులను చేతులను తుడిస్తే చాలు స్త్రీలు కానివ్వండి శూద్రులు కానివ్వండి వాళ్ళు పవిత్రమవుతారు అంటే వాళ్ళకి సూక్ష్మంగా చెప్పేశారు సూక్ష్మంలో మోక్షం బ్రాహ్మడికి హృదయం దాకా పోతే కానీ ఆయన ఆయన మరి పవిత్రం కావడం జరగదు అందుకని ఈ ఈ నాలుగు వర్ణాల వాళ్ళకి కూడా రకరకాలుగా చెప్పుకొని వచ్చారు అంటే దీనిలో శాస్త్రంగా ఎందుకు చెప్పారంటే ఆ రకంగా వాళ్ళకి ఆచమనం చేసినందువల్ల వాళ్ళు చాలా చక్కగా అవుతారు అని అదేమిటండి స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఇవి ఎలా కూర్చుంటూ కానీ ఏమంటే ఎట్లా కుదుర్తుందండి అంటే వాళ్ళకు సూక్ష్మంలో మోక్షం చెప్పుకొని వచ్చారు ఇంకా ఆచమనం చేసేటప్పుడు చేయించేవాళ్ళు లేదు అరచేతిలో ఏం చేయాలంటే బంగారు వెండి పాత్రతోటి బంగారు కానివ్వండి వెండి పాత్రలో కానివ్వండి ఉన్నటువంటి నీటిని ఉద్ధరిణ మొదలైనటువంటి వాటితోటి చక్కగా ఎడమ చేతులు ఎడమ చేతితోటి తీసుకొని కుడి చేతిలో పోసుకొని చక్కగా ఆచమనం చేయాలి మరొక చేత ఆచమనం చేయించాలనుకోండి అప్పుడు మరి అప్పుడు కూడా ఇదే పద్ధతి అప్పుడు ఏకంగా కుడి చేతిలో వాళ్ళు పోస్తారు మనం పోయించుకోవడం జరుగుతుంది ఈ ఆచమనం వల్ల విశేషం ఏమిటి అని మనం ఒక్కసారిగా ఆలోచించుకున్నట్టయితే ఎడమ చేతి లోపల ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఆదిత్యులు ఉన్నారు ఆదిత్యులు పన్నెండు మంది అని చెప్తారు ఆ పన్నెండు మంది ఆదిత్యులు ఎడమ చేతిలో ఉన్నారు వరుణుడు అనేటటువంటి వాడు కూడా ఎడమ చేతిలో నివసిస్తాడు కాబట్టి ఆచమనం చేసేటటువంటి సందర్భంలో కుడి చేతిని ఎడమ చేతితోటి తాకాలి అంటే వీళ్ళలో ఉన్నటువంటి పన్నెండు మంది ఆదిత్యుల యొక్క స్వరూపాలు తరువాత మరొక విశేషం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి వరుణుడు వీళ్ళందరూ కూడా ఇందులోకి ప్రవేశించడం జరుగుతుంది ఈ ఆచమనమైనటువంటి ఉదకం ఎలా ఉండాలి ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగేచ్చా పనికిరాదు నీళ్ళు వేడిగా ఉండకూడదు నురగలు వస్తూ ఉండకూడదు వేడిగా ఉంటే పనికిరాదు ఆచమనం చేయడానికి చక్కగా చల్లగా ఉండాలి అలాగనే నురుగులు వస్తూ ఉండకూడదు అలాగనే కంటి కంటితోటి జాగ్రత్తగా చూసి అందులో ఒక కనుక కనుక సూక్ష్మజీవులు ఉండవచ్చు ఏదైనా ఏదో నరకలా లాంటివి కనపడవచ్చు అప్పుడు చక్కగా వస్త్రంతోటో దేనితోటో దాన్ని వడపోసి అప్పుడు మాత్రమే ఆ నీటిని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది త్రాగేటప్పుడు ఇందాకే చెప్పుకున్నాం ధ్వని కాకూడదు అశబ్ద అశబ్దాభి అశబ్దాభిహి అంటే శబ్దం కాకూడదు అలాగని వీరు హృదయం వరకు పోయేటట్లుగా చక్కగా ఆచమనం చేయాలని చెప్పుకున్నాం తాగకూడనటువంటి నీరేమిటి తాగే నీరు చెప్పారు మరి త్రాగకూడని నీరు కూడా చెప్పాలి కదా విపరీతమైనటువంటి రంగున్న నీరు పనికిరాదు అలాగే సుగంధముతోటి ఏ సెంటో వేసినటువంటి నీరు పనికిరావు పూర్తిగా దుర్గంధభూ ఇష్టమైనటువంటి నీరు అంతకంటే పనికిరాదు అలాగనే నూరుగొచ్చే నీరు తరువాత ఈ అటువంటి యొక్క నీటిలో పనికిరాదు నూరు నూరుగొచ్చే నీరు కూడా పనికిరాదు వర్షంతోటి చే వర్షంలో బాగా తేలికే వస్తుంది కదా లోపల వర్షం పడుతున్నప్పుడు ఆ నీటిని తీసుకొని ఆ నీటిని మనం ఆచమనం చేస్తామంటే పనికిరాదు అటువంటిది అలాగే నేల పగుళ్ళలో వస్తుంటుంది నీరు అటువంటి అది కూడా పనికిరాదు పైకి ఎక్కడైనా నీరు పూర్తిగా పగిలిపోయిన ఎందుకు అనుకోండి అందులోంచి నీరు పడుతుంటుంది వర్షంలోనే కాకుండా అలా కూడా పడుతుంటుంది అలాంటి పరిస్థితులు కూడా అటువంటి యొక్క నీరు పనికిరాదు అన్నారు కాబట్టి ఆచమనం చేసేటటువంటి సందర్భంలో కొన్ని నియమాలు చెప్పుకొని వచ్చారు ఈ నియమాలు గనుక ఆచరించినట్లయితే మనకు చాలా ఆనందం కలుగుతుంది తరువాత ఈ ఆచమనం అనండి మృత్యాచమనం అనండి లేదా ఇతరత్ర అయినటువంటి యొక్క ఈ ఆచమన యొక్క సందర్భం లోపల మనకి ఆనందాన్ని కలిగించడం భగవంతుని యొక్క ఆశీస్సు మనకి లభించడమే ముఖ్య ఉద్దేశంగా చెప్పబడిందని మనవి చేస్తూ స్వస్తి